ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరు ఊహించదురు అంటూ మాయాబజార్ చిత్రంలో వినిపించిన ఓ పాట ప్రపంచంలో ప్రతి మనిషి జీవితానికి వర్తిస్తుంది. ఇన్సూరెన్స్ అనేది ఎంత అవసరమో ఆ వాక్యం చెప్పకనే చెప్తుంది. వచ్చే సంపాదన 3 పూట్ల తినడానికే చాలడం లేదు, మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా ఎక్కడ కడతాం అని కొందరు పెదవిరుస్తుంటారు. అయితే ఇలాంటి వాళ్ల కోసం ప్రధానమంత్రి మోడీ ఓ పథకాన్ని కానుగ్గా ఇచ్చారు. ఇంతకీ ఆ పథకం ఏంటి, దాని గొప్పదనం ఏంటి తెలుసుకుందాం పదండి. ఏడాదికి 2 సార్లు 4 సార్లు ప్రీమియంస్ కట్టక్కర్లేదు, ఇన్స్టాల్మెంట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడక్కర్లేదు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో ఏడాదికి ఒకే ఒక్కసారి 436 రూపాయలు మీ పేరుతో కట్టేసి దానికి నామినీ పేరు జత చేస్తే చాలు. మీకు ఏదైనా జరగరానికి జరిగి మరణం సంభవిస్తే మీరు సూచించిన నామినీకి ఇన్సూరెన్స్ కంపెనీ 2 లక్షల రూపాయలు చెల్లిస్తుంది. అదృష్టం బాగా లేక యాక్సిడెంట్ జరిగినా లేదంటే అనారోగ్యం పెరిగిపోయి అకాల మరణం సంభవించినా ఈ పథకంలో చేరిన వారి వారసులకు బీమా సొమ్ము 2 లక్షలు 1 నెల రోజుల్లో చేరిపోతుంది. ఈ పథకంలో చేరాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వారికి మాత్రమే ఈ స్కీమ్లో చేరే అవకాశం ఉంటుంది. స్కీమ్లో చేరాలనుకునే వారికి బ్యాంకులో కానీ పోస్టాఫీస్లో కానీ సేవింగ్స్ అకౌంట్స్ ఉండాలి, ఆధార్ కార్డ్ ఉండి తీరాలి. ఎల్ఐసి ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్కు కానీ వెళ్ళి ఈ పథకంలో చేరిపోవచ్చు. కేవలం పేద మధ్యతరగతి వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ పథకం దేశవ్యాప్తంగా విశేషమైన ఆదరణకు నోచుకుంది. ఇది అందుబాటులోకి రావడంతో సంవత్సరాల తరబడి ఇన్సూరెన్స్లు కట్టుకునే అవకాశం లేని వాళ్లకు కూడా అతి తక్కువ ఖర్చుతో జీవిత బీమా పొందే అవకాశం లభించింది. అన్నట్టు ఒకసారి పథకంలో చేరిపోతే ఇక ఏటా బ్యాంకుకు వెళ్ళక్కర్లేదు. ఈ పథకంతో లింక్ అయిన మన బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతా నుంచి ప్రీమియం ఆటో డెబిట్ ద్వారా ఎల్ఐసికి చేరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే బ్యాంక్ లేదా ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళండి. అతి తక్కువ ప్రీమియంతో అందుబాటులో ఉన్న ఈ పథకాన్ని ఉపయోగించుకోండి.